నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు ఇందిరమ్మ గారు. నమస్తే అమ్మా. అమ్మ, పౌర్ణమి, ప్రతి పౌర్ణమికి ఒక విశిష్టత ఉంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అంటే పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఎన్ని పౌర్ణములు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి? ఆ రోజుల్లో మీరు ఎన్ని పౌర్ణములు చేసేవారమ్మా, చెప్పండి. పౌర్ణమి చంద్రుడు అంటాం కదా, అందులో మనకి ఆశ్వేజ మాసం శరత్కాల పౌర్ణమి. శరత్కాల పౌర్ణమి ఆ రోజు మీరు ఆ పౌర్ణమి ఆహ్లాదించాలి. మనం చెప్తే చాలు, చాలా బాగుంటుంది. అట్లాగే పౌర్ణములు ఇప్పుడు 33 పౌర్ణాల నోము ఉంటుంది. ఆ నోము పట్టుకుని 33 పౌర్ణాలు చేయాలన్నమాట. 33 పౌర్ణాలు, ఒక పౌర్ణం రోజు ఒకట్టు దోశ, మినప్పప్పు, బియ్యం కలిపి పిండి రుబ్బుకొని దాంతో దోశలు. ఎందుకు ఇదంటే చంద్రుడికి దోశలు కడుపు చలవ, ఒకటి చంద్రుడికి దోశలు ఇష్టం, ఇంకొకటి కడుపు చలవ, దోశలు కడుపు చలవ అని అంటాం. అందుకే ఇప్పుడు మనం పెద్ద మనిషి అయినా కూడా 11వ రోజు మనం దోశలు 11 దోశలు వేసి వాళ్ళ కడుపు కద్ది ఇస్తాం అనమాట. ఎందుకు, కడుపు చలవకి. అట్లాగే చంద్రుడికి దోశలు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఈ పౌర్ణమి అది నోము అందుకే పట్టేది. దోశ ఒక పౌర్ణానికి ఒక దోశ, ఒక అది మనం చంద్రుడికి ఒత్తి వేసేసి దాని మీద, అది దాని మీద కొంచెం బెల్లం వేసి ఆవు నెత్తి ఒత్తి పెట్టి దాన్ని చంద్రుడికి నైవేద్యం పెట్టాలి. పెట్టి రెండు అంటే ఒకటి ముత్తైదికి, ఒకటి మనకి. అట్లా 33 పౌర్ణాలకి పెరుక్కుంటూ పోతాయి. ఇప్పుడు ఒక పౌర్ణానికి ఒక దోశ, రెండో పౌర్ణానికి రెండు, అట్లా పెరుగుతూ పోతాయి అన్నమాట. అందుకని పౌర్ణమి అంత విశిష్టత ఉంటుంది. మాఘమాసం ఇంకా మాఘమాసం పౌర్ణమి పట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మాఘమాసంతో మొదలు పెట్టచ్చు, అంటే ఏ మాసం మొదలు పెట్టచ్చు, కార్తీక మాసం మొదలు పెట్టచ్చు. అసలు మన నోము మొదలు పెట్టేది రసప్తం రోజు. ఈ మాఘమాసం రసప్తం రోజు అసలు మొదలు పెట్టుకోవాలి. కానీ ఈ పౌర్ణాలకు మటుకు కార్తీక పౌర్ణానికి మొదలు పెట్టచ్చు, వైశాఖ పౌర్ణానికి మొదలు పెట్టచ్చు, మహాపౌర్ణానికి మొదలు పెట్టచ్చు. ఎప్పుడైనా ఇది పట్టుకోవచ్చు అనమాట. ఈ నోము అంటే నోము పట్టుకుంటా ఉంటాం అనమాట. ఇప్పుడు నోములు ఉంటాయి కదా, చాలా నోములు ఉంటాయి. అందులో తక్కిన నోములన్నీ రసప్తం రోజే పట్టాలి. రసప్తం రోజు పాలు పొంగిచ్చి ఆ రోజే నోములు పట్టాలి. ఈ నోము మనము ఆ రోజే పట్టాలని లేదు. మహాపౌర్ణాన్ని పట్టచ్చు. ఇప్పుడు రేపు పౌర్ణమి, రేపు పట్టుకోవచ్చు. ఇప్పుడు పట్టుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు రేపు పట్టుకుని ఇట్లా చెప్పిన విధంగా చేసుకుంటే సమంగా యోగం ఉంటుంది. వాళ్ళ ఇల్లు ఆ కథలోనే ఉంటుంది. వాయిని తీసుకున్న వాళ్ళు ఇంకా మంచిది అనమాట. ఈ నోము నోచుకున్న వాళ్ళకి ఆ కథ ఏంటంటే, వాళ్ళ ఆయన మంచంలో ఉంటాడు పాపం, ఎదురింటి ఇల్లాలు నేను పౌర్ణమి నోము నోచుకున్నాను, వాయిని తీసుకోవడానికి రమ్మని పిలుస్తుంది. పిలిస్తే ఈవిడ సరే ఆ మొగుడిని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఒక చిన్న పిల్లని ఆ మొగుడి దగ్గర ఉంచి వెళుతుంది తీసుకోవడానికి. వెళ్ళి ఆ నోము తీసుకుంటుంది. పైగా ఈ నోము మనకి దోశలు పోస్తాం కదా, ఇది నూనెతో పోయకూడదు. అసలు ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ నూనెలో ముంచేసి ఇట్లా పెనానికి రా. మామూలు దోశలు అయితే నూనె పోసుకుంటాం, నూనె పోయకుండా క్లాత్ వేసేసి దోశలు పోయాలి. అప్పుడు ఆ దోశకి చిల్లులు చిల్లులు వస్తాయి అన్నమాట. ఎన్ని చిల్లులు ఆ దోశలో ఉంటాయో అంత సౌభాగ్యం మనకు ఉంటుంది అని అర్థం. దాని అర్థం ఆ దోశలో ఎన్ని చిల్లులు అయితే ఉంటాయో అంత సౌభాగ్యం మనకు ఉంటుంది అని అర్థం అనమాట. అట్లా ఆ పిలిచి తీసుకో అంటే మా ఆయన ఇట్లా అన్నారంటే ఒక్క నిమిషం వచ్చి తీసుకెళ్ళండి అని అంట. సరే తీసుకుని ఆవిడ ఈ దీపాల పైన పెట్టేసి ఇస్తాం కదా, ఆ దీపాలతో ఆవిడ వెళితే ఆ దీపాల వెలుగు అవి చూసి వాళ్ళ ఆయన మనుషుల్లో ఉన్న ఆయన లేచి కూర్చుంటాడనమాట. అంత విశిష్టత ఈ నోముకి. సుమంగళిగా ఉంటారు, అసలు ఏమి ఇదండదు. చంద్రుడి ఆశీస్సులు ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటారు, చాలా బాగుంటుంది. అందుకని పౌర్ణమి విశిష్టత అట్లా ఇదవుతుంది అన్నమాట. అంటే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండాలి. చలిమిడి కూడా ఏదో చేస్తారు, చలిమిడి చేస్తారు. అంటే చంద్రుడికి అక్కడ గౌరమ్మ వారిని చేయాలి. గణపతిని ఎట్టయినా చేస్తాను, నేను ముందే చెప్పా, ఏ పూజ చేస్తున్నా గణపతిని చేయాలని. గౌరమ్మని చేస్తాం. గౌరమ్మకి చంద్రుడికి వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళే కదా, అందుకని ఆయనకి వాళ్ళిద్దరికీ చలివిడి ఉండాలి ఇష్టం, చలివిడి ఇష్టం అనమాట. చలివిడి చేసి నైవేద్యం పెట్టాలి, చలివిడి నైవేద్యం పెట్టాలి. వడపప్పు, పానకం, చలివిడి, ఈ దోశలు ఇవన్నీ నైవేద్యం పెట్టి, నైవేద్యం పెట్టినవి మనకు ఉంచుకోవాలి, పక్కనవి
వాళ్ళకి వాళ్ళు చెప్పే కదా, ఒత్తులు ఒత్తులు కూడా అన్నీ వేయాలి. ఇప్పుడు ఒక పౌర్ణం అయితే ఒక ఒత్తి, రెండు పౌర్ణాలు అయితే రెండు ఒత్తులు, అట్లా ఒత్తులు కూడా పెరుగుతాయి. ఆ ఒత్తుల్లోనే మనకి ఫలితం. ఆ ఒత్తులు, ఈ ఒత్తులు మనం తినమని పక్కన పెట్టకూడదు, ఆ ఒత్తులు కూడా తినాలన్నమాట. తినాలి తినాలి ఆ ఒత్తులు కూడా. అంటే మనకి ఆహుతి అయిపోతాయి, అవి వెలిగిస్తాం కదా, వెలిగిస్తే ఆ దీపం ఆహుతి అయిపోతాయి. అవి అవి తింటేనే మనకి చాలా మంచిది అన్నమాట. ఏదైనా మీకు వెంకటేశ్వర స్వామి దీపారాసన చేసిన చలివిడి దీపారాసన చేస్తాం, ఆ చలివిడిలో కూడా ఈ ఒత్తి పెడతాం కదా, ఈ ఒత్తి ఏంటని పక్కన పెట్టకూడదు. అది తింటేనే మనకి ఫలితం వస్తుంది, ఆ పూజ చేసిన ఫలితం మనకు వస్తుంది. అందుకని ఒత్తుల్ని అట్లా దేని మీదైనా, ఇప్పుడు మనకి మంగళగౌరి నోములు నోచుకుంటాం, దాంట్లో కూడా ఒత్తులు వేస్తాం, చలివిడిలో ఒత్తులు వేస్తాం, అవి కూడా తినాలి. ఈ ఒత్తులు మేము తినం అని చెప్పేసి పక్కన పెట్టేసేయకూడదు, అవి తింటేనే మనకి ఫలితం ఉంటుంది అన్నమాట. అదే అందుకని ఆయన లేచి కూర్చుంటాడు. అందుకని ఆవిడ ఆయన తీసుకుంటేనే ఇంత ఫలితం, మా ఆయన లేచి కూర్చున్నాడు, ఈ నోము నోచుకుంటే ఇంకెంత ఫలితం ఉంటుందని ఆవిడ కూడా పట్టుకుంటుంది. అందుకని ఆయన ఎవరిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఆ నోము నోచుకున్న వాళ్ళకన్నా ఆయన తీసుకున్న వాళ్ళకే ఫలితం ఎక్కువ ఉంటుంది. ఆ నోముకి అంత విశిష్టత, 33 పవర్ణాల నోముకి అంత విశిష్టత ఉందన్నమాట. పర్టికులర్గా ఈ వయసు నుంచి దీనిని ఈ నోము ఎప్పుడైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు, నా వయసు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. 1 ఇయర్ 33 అంటే 360 రోజులు. మధ్యలో మన లేడీస్ ప్రాబ్లమ్స్ అడ్డంలో పోయినా తర్వాత కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పవర్ణాలు అయినాయి, 3వ పవర్ణం అడ్డం వచ్చింది, 3వ పవర్ణమి తర్వాత చేసుకోవాలన్నమాట. అమ్మ, మరి పౌర్ణమి రోజు లలిత పారాయణం చదివితే మంచిది అంటారు, లలిత సహస్రనామం. ఎందుకు చదవాలంటారు లలిత సహస్రనామం? పౌర్ణమి శుక్లపక్షంలోనే వస్తుంది. శుక్లపక్షంలో మనం ఏ పూజలు చేసినా కూడా పట్టు ఎక్కువ ఉంటుంది. కృష్ణపక్షంలో పట్టు ఉండదని కాదు, కానీ శుక్లపక్షం ఇప్పుడు ఆయన దినదిన అభివృద్ధి వచ్చే తర్వాత క్షీణచంద్రుడిగా అయిపోతాడు కదా, ఆయనకి ఆయన వాళ్ళ మామే ఇది ఇచ్చాడు కదా, శాపం ఇచ్చాడు కదా, నువ్వు క్షీణించిపోతావు అని చెప్పి శాపం ఇచ్చాడు. అందుకనే మనకి తర్వాత ఆయన క్షీణిస్తూ ఉంటాడు. పౌర్ణం దాకానే నెల బాలుడి దగ్గర నుంచి పౌర్ణం దాకా కొంచెం 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 ఎదుగుతూ వస్తాడు. అందుకని పౌర్ణమి పట్టు ఎక్కువ ఉంటుంది అన్నమాట. పౌర్ణమి రోజు మనం మనసు ప్రధానంగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఏ పని చేసినా ఇది ఉంటుంది. అది మీకు పౌర్ణమి చంద్రుడు దగ్గర కూర్చుంటే చెప్పాను ఆహ్లాదంగా ఉంటుందని, చాలా మనకి ప్రశాంతతగా ఉండి చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. మన మనసు ప్రశాంతంగా ఉంటే మన పూజ కూడా బాగా కుదురుతుంది కదా. అందుకే లలిత సహస్రం మనసు ప్రశాంతంగా ఉండి చేస్తాం కాబట్టి అమ్మవారి సంతుష్టురాలు అవుతుంది. ఆ పౌర్ణమి ఆ రోజు చేసుకుంటే అమ్మవారి సంతుష్ట. మనం ఏ ఇది పెట్టుకో, మైండ్లో ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా పౌర్ణమి చెప్పాలి. శరత్కాల పౌర్ణమి ఇంకా బాగుంటుంది. ఆశ్వయుజ మాసంలో శరత్కాలం వస్తుంది, శరత్కాల పౌర్ణమి అని. 15 రోజులు శరత్కాలము, కార్తీక మాసం శరత్కాలం అప్పుడు కూడా ఉంటుంది. ఆ పౌర్ణాలు మీరు అనుభవించి చూడండి, మీరే అంటారు చాలా బాగుంది బామ్మ అని చెప్పేసి. అందుకని అది మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అమ్మవారు కూడా సంతృష్టురాలు అవుతుంది. అక్కడ చదువుకుంటే దాని అర్థం అది, మీరు అడిగిన లలిత పౌర్ణమి చంద్రుడి కింద చదువుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అమ్మవారు సంతృష్టురాలు అవుతుంది. చాలా ఇది ఆవిడ కూడా తృప్తి పొందుతుంది. చాలా సంతోషం అమ్మ, చక్కటి అంశాలు తెలియచేశారు పౌర్ణమి గురించి. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. చూసారు కదండి, మరి పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, ఎన్ని పౌర్ణములు చేయడం వల్ల పూర్తి ఫలితం లభిస్తుంది, అసలు పౌర్ణమి రోజు లలిత సహస్రనామాన్ని ఎందుకు చదవాలి, ఇలాంటి ఎన్నో రకాల అంశాలకి ఎంతో చక్కటి సమాధానాలు అందించారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్తే.